గద్దర్ అన్నకు మరణం లేదు. మంచి మనుషులు ఎప్పటికీ మన గుండెలలో బ్రతికే ఉంటారు. మనం బ్రతికున్నంత కాలం తరతరాలు తరతరాలకు మనము చెప్పి నేర్పించినంత కాలం ఇలాంటి వాళ్ళు బ్రతికే ఉంటారు, బ్రతికే ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారంటే గద్దర్ అన్నకు చాలా ప్రేమ. ఎన్నోసార్లు నాకు చెప్పారు, అమ్మ మీ నాన్న చాలా మంచి పనులు చేశారు, నాకు చాలా గౌరవం ఉంది. గద్దర్ అన్నకు సెక్యూరిటీ కల్పించాలని, గద్దర్ అన్నకు గన్మెన్లు ఉండాలని చొరవ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారని గద్దర్ అన్న చాలా గుర్తుపెట్టుకొని చాలా అభిమానించేవారు. రాజశేఖర్ రెడ్డి గారు గద్దర్ అన్న గుండెల్లో ఉన్నాడు, అలాగే గద్దర్ అన్న మనందరి గుండెల్లో ఉన్నాడు, ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా గద్దర్ అన్న నన్ను కూడా చాలా అభిమానించేవాడు. సమాజం నువ్వు అడుగేశావు, ముందుకే వెయ్యి, వెనక్కి తిరిగి చూడొద్దు, నీ అడుగు ఎప్పుడూ ముందే పడాలి, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పు తల్లి, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా, నీ పక్కన నిలబడతా, నీకోసం నిలబడతా అని ఎన్నోసార్లు అన్నారు. ఆ మాటలకే గద్దర్ అన్నకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. గద్దర్ అన్న మన రాష్ట్రం కోసం ఎంతో చేశారు, ఉద్యమకారుడు. ఇలాంటి వాళ్ళు లేకపోతే రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. కానీ గద్దర్ అన్న ఇంత కష్టపడి ఇంత జీవితం అంకితం చేస్తే నియంత కేసీఆర్ గద్దర్ అన్నను ఎంత గౌరవించాడో ఒకసారి మనం కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. 9 సంవత్సరాలు గద్దర్ అన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు అడిగాడు, ఒక్కసారి కూడా కలవలేదు గద్దర్ అన్నను, ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు నియంత కేసీఆర్ గద్దర్ అన్నకు. పోరాటాలు చేస్తే జైళ్లలో పెట్టారు. ఒకసారి అయితే గద్దర్ అన్న కేసీఆర్ని ఎలాగైనా కలవాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అని ప్రగతి భవన్ దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నాడు రోజంతా. అయినా కనికరం కలగలేదు ముఖ్యమంత్రికి, ఒక్కసారి కూడా లోపలికి పిలిపించుకొని మాట్లాడింది లేదు. అవమానంగా ఫీల్ అయిన గద్దర్ అన్న ఆ రోజు కంటతడి పెట్టుకొని మరి ఇందుకేనా తెలంగాణను సాధించుకుంది అని బాధపడిన రోజు. అలాంటి నియంత కేసీఆర్ ఈరోజు గద్దర్ అన్న చనిపోయాక, బతికున్నప్పుడు ఎప్పుడూ గౌరవించలేదు కానీ చనిపోయాక ఇప్పుడు లేనిపోని సానుభూతి తెలియజేస్తున్నాడు. నియంత కేసీఆర్కు మేము చెప్పదలుచుకుంది ఒకటే, గద్దర్ అన్నను మీరు అవమానించారు, ఆయనకు క్షమాపణ మీరు చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా ఆయన కుటుంబానికైనా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అంతేకాదు గద్దర్ అన్న స్టాచ్యూను మన ట్యాంక్ బండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలి. గద్దర్ అన్న చరిత్ర మన తెలంగాణ బిడ్డల్లో తరతరాలు నిలిచిపోయేలా పుస్తకాలలో గద్దర్ అన్న గురించి చేర్చాలి. అలాగే మెదక్ జిల్లాలో గద్దర్ అన్న పుట్టిన చోట ఆయన ఊరిలో గద్దర్ అన్నకు మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలి. గద్దర్ అన్న లాంటి వాళ్లను గౌరవించుకోవడం తెలంగాణలో ప్రతి పౌరుని బాధ్యత. ఇది మనందరం కలిసి పోరాటం చేసైనా సరే సాధించుకోవాలి. మరొక్కసారి ఇంత మంచి అవకాశం ఇంతమంది మధ్య గద్దర్ అన్నను గుర్తు చేసుకోవడానికి, స్మరించుకోవడానికి నేను వస్తున్నానని ఇంతమంది కలిసి వచ్చారు. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ గద్దర్ అన్న కుటుంబానికి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా
మేమున్నామని ఒకటి గుర్తుపెట్టుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. Thank you.
I
Thank you.